గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా నందం అబద్దయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య మాట్లాడుతూ ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరియు ఎమ్మెల్సీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు కృతజ్ఞతలని తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను క్రమశిక్షణతో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, నియోజకవర్గ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పోతినేని శ్రీనివాసరావు మరియు పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, తెలుగు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి మా ప్రియతమ యువ నాయకులు ఈ నియోజకవర్గ రథసారథి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం వారి ఆశీస్సులతో నాకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు ఇవ్వటం జరిగింది. మరి వారు ఇచ్చిన బాధ్యతని ఎంతో క్రమశిక్షణతో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మంగళగిరిలో పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ సీనియర్ లీడర్గా, అలాగే పలు పర్యాల మున్సిపల్ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులుగా అనేక పదవులను అలంకరించినటువంటి పెద్దలు శ్రీ నందం అబద్దయ్య గారిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు, అలాగే గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాలనుసారం పెద్దలు పార్లమెంట్ పార్టీ కమిటీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు వర్గ తెలుగుదేశం పార్టీ తరఫున నియోజకవర్గ సమన్వయకర్తగా మరి తెలుగుదేశం పార్టీ రథసారథి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి మరి ఆధ్వర్యంలో నందం అబద్దయ్య గారిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం మరి చాలా సంతోషం. మరి అబద్దయ్య గారు మరి సీనియర్ నాయకుడిగా, ఒక క్రమశిక్షణ గల నాయకుడిగా, మరి ఫ్లోర్ లీడర్గా, కౌన్సిలర్గా, మరి మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా, మరి సమన్వయ గతంలో కూడా మరి అనేక మరి కమిటీల్లో ఏర్పాటు చేయడానికి కూడా మరి మేమంతా కూడా నిగ్రహం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ గారి సారథ్యంలో మంగళగిరి నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకులు నందం అబద్దయ్య గారిని మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా పెద్దలు నందం అబద్దయ్య గారికి మా మహిళా కమిటీ తరఫున, పేరు పేరున అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి అబద్దయ్య గారు అనేక పదవుల్ని అధిరోహించి పార్టీ పటిష్టతను కాపాడుకుంటూ అనేక మంది నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయపరుచుకుంటూ ఈ రోజులు మంగళగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద దిక్కుగా నిలవడం జరిగింది. అలాగే ఆయన సారథ్యంలో ఈ రోజున మహిళా కమిటీ కానివ్వండి, యూత్